ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై సెల్ఫ్ హరిత. ఈరోజు నేను మనందరికీ బాగా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి. అండ్ మనందరికీ దోశలు అంటే చాలా బాగా ఇష్టం కదా. ఎస్పెషలీ మా ఇంట్లో అయితే దోశ అంటే చాలా ఇష్టపడతారు అందరూ. సో దానికోసం ఈరోజు నేను దోశ చేసి చూపిస్తామనుకున్నాను. అండ్ అది కూడా ఒక్క స్టైల్లో కాకుండా నేను ఇక్కడ 9 వెరైటీస్ ఆఫ్ దోశలు చూపించాను. మామూలుగా మనం దోశలు అనగానే కారంగానే అలా తింటూ ఉంటాం కదా, కానీ ఈరోజు నేను దోశతో డెజర్ట్ వెరైటీ కూడా చేశానన్నమాట. ఇలా దోశతోటి స్వీట్ లాగా కూడా చేసుకొని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీని మాత్రం తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ ఇవన్నీ కూడా ఎలా చేశానో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు మనము దోశలు స్టార్ట్ చేద్దాం వేసేది. ఫస్ట్ నేను ఇప్పుడు ఆనియన్ దోశ వేస్తున్నాను. నేను ఐరన్ తవానే యూజ్ చేస్తున్నానండి. యాక్చువల్లీ నేను ఎక్కువగా ఐరన్లో యూజ్ చేస్తాను, చపాతీకి కానీ దోశకి కానీ ఇలా. సో ఇప్పుడు నేను దోశ కూడా ఐరన్ తవా మీదనే వేస్తున్నాను. మనం ఐరన్ తవా పైన దోశలు వేస్తేనే మనకి బాగా ఎర్రగా కాలడం, అలాగే క్రిస్పీగా ఉంటాయన్నమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి రెస్టారెంట్ స్టైల్ దోశలు కావాలి అంటే తప్పకుండా మనం ఐరన్ తవా మీద వేసుకోవాలి. ఐరన్ తవా లేని వాళ్ళు నాన్ స్టిక్ పైన కూడా వేసుకోవచ్చు, కాకపోతే నాన్ స్టిక్ పైన వేసుకుంటే దోశలు బాగా డ్రైగా అయిపోయినట్టు అనిపిస్తాయి. సో అందుకని నేనైతే ఎక్కువగా ఐరన్ తవానే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. దోశలు ఇంకా బాగా క్రిస్పీగా రావాలి అంటే ఇంకొక చిన్న టిప్ ఉందన్నమాట. సో మనము దోశ పిండి వేసుకునేటప్పుడు అందులో కాస్త మనం ఉడికించి పెట్టుకున్న అన్నంని కూడా వేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటే దోశలు ఇంకా బాగా క్రిస్పీగా అలాగే బాగా ఎర్రగా కాలుతాయన్నమాట. సో ఈ టిప్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరికైనా దోశలు వైట్గా వస్తున్నాయి అనుకుంటే ఇలా ట్రై చేసి చూస్తే తప్పకుండా మంచిగా క్రిస్పీగా కూడా వస్తాయి.